हेलो फ्रेंड्स नमस्ते अयिते फ्रेंड्स प्रस्तुतमुन्न सिचुएशन एंटंटे गत वारं रोजुलुगा वर्षालु कुरुस्तू चाला घोरंगा नष्टपरिचिनि मोत्तं कातपोतंत मैक्सिमम रालिपोतुन्नदि कोन्नि चोट्ललो वर्षालु पड्डा कूडा कोंदरि चिन्नल्लो अयिते रालकोच्चिंदि कानी एक्कुव मोत्तंलो अयिते रालुतुंदन्नमाट इंकोक पेद्द समस्य वच्चेसि इट्ला आकुलनेटिवि एर्रगा मारुतुन्नायि चाला वरकु ई आकुलनेटिवि एर्रगा मारुतुन्नायि इवि ముఖ్యంగా కింది ఆకులనేటివి ఎర్రగా మారి ఇలా రాలిపోతున్నాయి చూడండి మొత్తం తెల్లగా ఎర్రగా మారి రాలిపోతున్నాయి అయితే అసలు ఈ ఆకులు రాలిపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆకులు ఎర్రగా మారడం ద్వారా ఏం జరుగుతుందంటే కూడా చూద్దాము ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది దీనిపైన నేను మందులు కూడా చెప్తా కాబట్టి చివరి వరకు అయితే చూడండి అయితే ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఆకులు ఇట్లా ఎర్రగా మారి తెల్లగా మారి ఎండిపోయి రాలిపోతే ఏమవుతుందంటే మన మొక్కకి ఏదైతే ఫుడ్ అందాల్సిందో అది కేవలం మనకు ఆకుల ద్వారా అయితే అందుతుందన్నమాట అంటే సూర్యరశ్మి ద్వారా కానీ లేదంటే మనకు ఎక్కువైతే ఆకుల నుంచి అయితే చెట్టుకు అయితే ఫుడ్ అయితే అందుతుందన్నమాట ఈ ఆకులన్నిటివి ఇట్లా రాలిపోతే మనకు ఈ చెట్టుకు అందాల్సిన ఫుడ్ అనేది అందక అది మనకు మొక్క యొక్క గ్రోత్ అనేది అలాగే కాయలకు అందాల్సిన ఫుడ్ కూడా అందదన్నమాట కాబట్టి కాయలు సరిగ్గా పగలకపోవడం కాయలు కుళ్ళిపోవడం లాంటివి కూడా జరుగుతాయన్నమాట ఇది దీన్ని ఏం నివారణ అనేది కూడా చూద్దాము నెక్స్ట్ వీడియో అయితే ఇంకొక ప్రధాన సమస్య ఇప్పుడు వర్షాలు అధికంగా కురుస్తున్నాయి కదా దీనికి మనకు కాయలు కూడా చాలా వరకు కుళ్ళిపోతున్నాయి అన్నమాట వర్షాలు అధికంగా పడితే కింది కాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం కుళ్ళిపోతున్నాయి దీనిపైన కూడా ఒక నివారణ నేనైతే చెప్తా సో ఇంకోటి వచ్చేసి కాతపూత అనేది మ్యాక్సిమం రాలిపోయింది కదా ఇంకా మనకు కొత్త కాతపూత రావాలంటే ఎలాంటి టానిక్స్ అయితే కొట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి రెండవది అయితే కాయ కుళ్ళుతున్నది మూడవది అయితే ఇంకా ఎక్కువ కాతపూత అనేది రావాలి ఈ మూడు సమస్యలపైన మన వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి కొద్దిగా లాంగ్ అయినా పర్వాలేదు కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి అయితే మనకు ఈ ఆకులు అనేటివి కింది ఆకులు ఏవైతే ఉన్నాయో అవి రాలిపోతున్నాయి ఇప్పుడు కింది ఆకులే కాదు మీది ఆకుల వరకు కూడా ఎర్రగా మారి రాలిపోతున్నాయి ఇలా జరిగితే మనకు పత్తి పంటలో చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరైతే ఒక ఉపాయం అయితే చేయొచ్చు అన్నమాట అదేంటంటే ఇప్పుడు దీనికి ఫుడ్ కావాలి వర్షాల ద్వారా దీనికి వేర్ల నుంచి కూడా ఫుడ్ అందుతలేదు మళ్ళీ సూర్యరశ్మి కూడా సూర్యుడి ద్వారా కూడా మనకు సూర్యరశ్మి ద్వారా కూడా దీనికి ఫుడ్ అందుతలేదు కాబట్టి ఫుడ్ అంతక ఎర్రగా మారి రాలిపోతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి ఒక ఫుడ్ అయితే అందించాలి అది ఏంటంటే యూరియా అందించాలి యూరియా ఎకరానికి ఒక బ్యాగ్ అయితే అందించాలి ఇక ఆకులు శనానే ఎర్రగా అంటే ఎక్కువ శాతంలో ఒక 50% కంటే ఎక్కువ ఎర్రగా మారితే మీరు ఎకరానికి 1.5 బ్యాగ్స్ అయితే అంటే 75 కేజీల యూరియా అయితే వేసుకోవచ్చు అన్నమాట అయితే ఎట్లా వేయాలంటే ఇట్లా చెట్ల దగ్గర పడేస్తూ వెళ్ళిపోవాలన్నమాట అట్లా జరిగితే అంటే ఆల్రెడీ తడిగా ఉన్నది కాబట్టి మనకు 2-3 రోజులు అనేది మొత్తము ఆ చెట్టుకు ఫుడ్ అనేది అందిపోతుంది అన్నమాట యాక్చువల్లీ యూరియా చెట్టుకు అందడానికి 4-5 రోజులు పడుతుంది అన్నమాట అదే వేరేది ఎన్పికే కానీ డిఏపీ కానీ అదైతే ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి మనం యూరియానే చెప్తాము ఎందుకంటే ఇది తొందరగా చెట్టుకు అందుతుంది ఇక్కడ ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఇప్పుడు యూరియా వేస్తే మరి ఇంకా ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్స్ అవుతుంది కదా అని అయితే అవ్వదు ఎందుకంటే దానికి కావాల్సింది ఫుడ్ ఇప్పుడు అంటే ఆకులు మనం ఏదైతే యూరియా వేస్తామో అది మొత్తము ఆ ఫుడ్ కేవలం ఆకులే తీసుకుంటాయి అన్నమాట అవి పచ్చగా కావడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నైట్రోజని అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో అవసరం ఇంతకుముందు వేయకని చెప్పిన కదా ఇప్పుడు ఏ అని చెప్తున్నాను ఎందుకంటే దీనికి ఈ చెట్టుకి ఇప్పుడు నత్రజని అవసరం కాబట్టి ఎందుకంటే చెట్టుకు ఎప్పుడు ఏం అవసరం అనేది మనం తెలుసుకుని వాడితే మనకు అధిక ఉత్పత్తి అయితే తీసుకోవచ్చు అన్నమాట అయితే ఫస్ట్ అయితే ఎకరానికి ఒక 30% వరకు కనుక ఉంటే మీది ఎకరానికి ఒక బ్యాగ్ అయితే వేసుకోండి ఎకరానికి ఒక బ్యాగ్ యూరియా వేయండి ఇక ఈ ఎకరానికి ఒక బ్యాగ్ యూరియా వేసిన తర్వాత ఏం చేయండి అంటే ఒక 5 రోజుల తర్వాత అంటే ఎకరానికి ఒక బ్యాగ్ యూరియా వేసిన 5 రోజుల తర్వాత ఒక స్ప్రే అయితే తీసుకోవాలి ఖచ్చితంగా 4-5 రోజుల తర్వాతనే తీసుకోండి ఎందుకంటే యూరియా అనేది మొత్తం ఆ చెట్టుకు అందాలి అందిన తర్వాతనే మనం ఈ స్ప్రే అయితే తీసుకోవాలి అదేంటంటే ఫస్ట్ అనేది మనకు రోకో అనేది అయితే తీసుకోవాలి రోకో అనేది ఒక ఫంగిసైడ్ ఈ రోకో అనేది ఏం చేస్తుందంటే మనకు ఏదైతే కాయకుళ్ళుని నివారిస్తుంది అలాగే ఆకుపైన ఎర్రటి మచ్చలు ఇవి రెండింటిని నివారిస్తుంది చాలా బాగా సమర్థవంతంగా నివారిస్తుంది కాబట్టి చాలా తక్కువ ధర దొరుకుతుంది ఎకరానికి 300 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ రోకోతోని రోకో అనేది ఒక ఫంగిసైడ్ మంచి ఏంటంటే ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ కాబట్టి ఇది చెప్తున్నా ఇదైతే దొరికితే ఖచ్చితంగా ఇదైతే తీసుకోండి లేకుంటే ఇదే కంటెంట్ దీంట్లో ఏం కంటెంట్ ఉంటుందంటే థయోఫినైట్ మిథైల్ 70% డబ్ల్యూపి ఉంటుంది అన్నమాట అంటే థయోఫెనైట్ మిథైల్ 70% డబ్ల్యూపి ఉన్న ఏదైనా ఒక
ఫంగిసైడ్ అయితే తీసుకోండి. రోకోదోస్ తీసుకుంటే చాలా మంచిగా అయితే పనిచేస్తుంది, ఎందుకంటే ఇది సిస్టమిక్ ఫంగిసైడ్, ప్లస్ ఇది ఆకులు ఎర్రగా మారడాన్ని నివారిస్తుంది, అలాగే మనకు కాయకుళ్ళు రెండు సమస్యలను అయితే ఇది చాలా బాగా సమర్థవంతంగా నివారిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ కాయకుళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము కాయలు మంచిగా మన చేతికి అందిన తర్వాత అవి కుళ్ళిపోయి ఖరాబ్ అవుతున్నాయి, కాబట్టి దాన్ని నివారించాలంటే రోకో అనేది అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోకో ఎంత తీసుకోవాలంటే 30 గ్రాములు ప్రతి 20 లీటర్ల పంపుకి అయితే తీసుకోవాలి అన్నమాట. ఇది డబ్ల్యూపి అంటే పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఆ తర్వాత మనకు తెల్లదోమ అటాక్ కూడా కొద్దిగా ఉంది, కాబట్టి దానికోసం మనము అష్టమాప్రి 20% ఎస్పీ రూపంలో ఉంటుంది. అష్టమాప్రి ఈ తెల్లదోమకు చాలా బాగా పనిచేస్తుంది, అతి తక్కువ ధరలు దొరుకుతుంది. ఇది 15 గ్రాములు ఒక పంపుకి అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఈ ఆకులు ఎర్రగా మారడం నివారించాలంటే మీరు మ్యాగ్నీషియం అనేది వాటర్ సొల్యూబుల్లో దొరుకుతుంది, మీకు మీ షాప్లలో అడగండి వాటర్ సొల్యూబుల్ మ్యాగ్నీషియం ఇవ్వండి అని. సో అది కూడా మీరైతే పంపుకు 40-50 గ్రాములు వేసి కొట్టుకోవచ్చు అనమాట. ఇది కొట్టుకుంటే మీకు మ్యాక్సిమం ఏమేమి కవర్ అవుతుంది దీనిలో, మీకు ఆకులు ఎర్రగా మారినది అంటే మారేటివి కూడా మంచిగా అయిపోతాయి, మారినవి కొద్ది కొద్దిగా మారినప్పుడు కూడా మంచిగా అయిపోతాయి, ఎక్కువ మారినైతే అవి రాలిపోతాయి, దాన్ని ఏమి నివారించలేము. సో ఆకులు ఎర్రగా మారడాన్ని నివారించవచ్చు ఈ స్ప్రేతోని. ఇంకొకటి రెండవ సమస్య అయినా మనది ఆ కాయకుళ్ళు తెగుళ్ళు కూడా ఈ స్ప్రేతోని నివారించవచ్చు, అంటే రోకో కొడుతున్నాం కాబట్టి కాయకుళ్ళు కొద్ది వరకు నివారణ అవుతుంది. అయితే మనకు రెండు సమస్యలు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట, అంటే ఆకులు ఎర్రగా మారడం అలాగే కాయకుళ్ళు, ఇవి రెండు సమస్యలు అయితే కంప్లీట్ అయినాయి. ఇక మూడవ సమస్య కాతాపూత అని అధికంగా రావాలి, దీనికోసం మనము ఇదే స్ప్రేలో ఒక టానిక్ తీసుకోవాలన్నమాట. అంటే ఏ టానిక్ అంటే నాకు తెలిసిన బెస్ట్ టానిక్లలో అయితే ముఖ్యంగా ఒకటి టాటా బహార్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ టాటా బహార్ మీకు కనుక దొరకకపోతే ఫెంటాక్ ప్లస్ అనేది కూడా మీకు దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఈ వీడియోలో ఏమేమి తెలుసుకున్నాం, మనము ఈ కాయకుళ్ళను నివారించవచ్చు, అలాగే మనము ఈ ఆకులు ఎర్రగా మారడాన్ని నివారించవచ్చు, కాతపూత ఎక్కువ రావాలంటే మనం టాటా బహార్ లాంటిది లేదంటే ఫెంటాక్ ప్లస్ ఏదైనా ఒక మంచి టానిక్ అయితే తీసుకొని కొట్టుకోండి. ఈ బాగా మీకైతే ప్రస్తుతం పరిస్థితిని మనం తగ్గట్టు ఈ వీడియో చేసినాం కాబట్టి ఫ్రెండ్స్ నేను చూడండి, ఈ వీడియో తయారు చేయడానికి నేను చాలా వరకు రీసెర్చ్ చేసి నేను చెప్పిన కాబట్టి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.